తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక చోట రాజీనామాల పర్వం కొనసాగుతుండడంతో అసలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తుందో అర్థం కాని పరిస్థితి అవి బాహాటంగానే ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఊసకోయల ప్రకాష్ తన అనుచరులతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మండలంలో ఇదే పరిస్థితి. ఈ పార్టీ మనం క్రమశిక్షణ లేదు. పార్టీ ఏం చెప్పి వీళ్ళు ఎప్పుడు మనకే విమర్శించుకుంటాం తప్ప వేరే ప్రతిపక్షాన్ని ఎలాంటి వీళ్ళు ఎప్పుడు ప్రతిపక్షం పొద్దాకను కాంగ్రెస్ విమర్శించుకుంటే తెలంగాణ ప్రతిపక్షాల దగ్గర పోయి కూర్చొని తాగి తిని వీళ్ళు ఉంటారు. ఈ సీనియర్ నాయకులు కానీ వీళ్ళు కానీ వాళ్ళకి తొత్తుగా మా అలికిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు చూతా వాళ్ళ వాళ్ళ మాట విని చేయడం కోసం మా దీనికి మాకు చాలా మనసు క్షమించి బాధపడి ఈ పార్టీకి మేము నాతో పాటు వీళ్ళందరూ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. దగ్గర దగ్గర ఇప్పుడైతే కొందరు వచ్చారు. ఇప్పుడు ఒక 20-25 మంది వచ్చారు. ఇంకా చాలామంది ఇక్కడ కాకుండా వేరే మండలాల్లో సుతా చాలామంది ఫోన్ చేస్తారు. ప్రవీణ్ రెడ్డి గారు ఈ పార్టీలోకి వచ్చినాక అప్పుడున్నంత బలం ఇప్పుడు లేదు. ఎందుకంటే అందరు ఏదో ఉత్సాహం అనుకున్నారు కానీ ఏం లేదు. అలా మీరు ఇట్లాంటి ఒక మండలం పోతే ఒక పార్టీ అధ్యక్షుడు ఉండడా పార్టీ పక్క పంటలు వచ్చే పని చేస్తారు. వాళ్ళకి వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు అధ్యక్షానికి ఒక పవర్ అనేది ఉండాలి కదా, లేకుండా చేస్తాడని. అది పార్టీలో క్రమశిక్షణ అనేది లేదు. పార్టీకి పనిచేసిన వాళ్ళను పక్క పెట్టడం, గతంలో పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళను అక్కడికి విలేజ్ పోతే ఏ పార్టీ అనేది తెలియదు. మనకు వాళ్ళకు నచ్చిన సీనియర్ నాయకులను ఆడ పెట్టుకోవడం, దానికి మా అలిగిరెడ్డి పైన ఆమోదించడం, ఇవన్నీ దీనికి మేము మాకు పార్టీకి మాకు కానీ మాకు సదస్సులకు కానీ మాకు ఇక్కడ పార్టీలకు పోతే విలువలు లేవు కాబట్టి మేము దీనికి పార్టీకి రాయనా చేస్తున్నాం. అలాగే ఈ పార్టీలోకి గతంలోకి అందరూ సహకరించినటువంటి అందరికీ పెద్దలకు పార్టీ సీనియర్ నాయకులు జూనియర్లు మహిళా ప్రెసిడెంట్లకు యూత్ ప్రెసిడెంట్లకు పాత్రిక మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం.